కెనడాలో చదవాలనుకుంటున్నారా? 20 ఏళ్ల అనుభవజ్ఞులతో ఎక్సలై ఎడ్యుకేషన్ వారిచే మీ అడ్మిషన్ అండ్ వీసా సులభం. ప్రెజెంట్ మనం ఆంధ్ర ఒడిశా సరిహద్దు అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని తోటగొడ్డిపుట్టు ఆదివాసీ గిరిజన గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. శ్రీమంతుడు సినిమా అందరికీ తెలుసు, మహేష్ బాబు అందులో హీరోగా ఆ ఊరిని దత్తత తీసుకుని ఎంతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంటారు. హైయర్ ఆఫీషియల్స్ అందరినీ కూడా ఊరికి రప్పించడం అందరినీ ఆకట్టుకుంది కదా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నిజ జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు అంటే ఎస్, ఆవిని పరిచయం చేయడానికి నేను ఇంత దూరం ఇక్కడికి వచ్చాను. ఈమె జమ్మి గారు, ఆశా కార్యకర్త. ఈమె చేసిన గొప్ప త్యాగం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో సొంతిల్లు అనేది డ్రీమ్, దాన్ని నెరవేర్చుకోవటానికి చాలా కష్టపడుతూ ఉంటాం, అది మన వ్యక్తిగత అభివృద్ధిగా భావిస్తూ ఎంతో సంతోషపడుతూ ఉంటాం, చాలామందితో ఆ విషయాన్ని పంచుకొని సెలబ్రేట్ కూడా చేసుకుంటూ ఉంటాం. కానీ ఈమె తన మంచి మనసుతో చేసిన పని ఏంటంటే తను తన సొంతిల్లు కట్టుకోవటానికి దాచుకున్న డబ్బుతో ఈ ఊరికి రోడ్డు వేయిస్తున్నారు. ఎందుకంటే ఆమె ఒక ఆదివాసీ గిరిజన బిడ్డ, ఇక్కడ చాలా కుటుంబాలు ఉండేవి. మనిషి కంఫర్ట్గా జీవించాలంటే కనీస అవసరాలు కరెంటు, రోడ్డు, నీరు, అలాగే ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, వీటిలో కనీస అవసరం. ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళాలన్నా, కనీస ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ వైద్యం పొందుకోవాలన్నా, ఇలాంటి అత్యవసర పరిస్థితిలో వెళ్ళాలంటే ముందు రోడ్డు సౌకర్యం చాలా అవసరం. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ ఊరికి ఆ సౌకర్యం లేకపోవడం వల్ల ఇక్కడున్నటువంటి ఎన్నో కుటుంబాలు తరలి వెళ్ళిపోతూ ఉంటే ఆమె కంటతడి పెట్టుకుంది, తనను ఆ విషయం కలిచివేసింది. నా ఊరికి నేను ఏదైనా చేయాలి అని ఆలోచనతో ఒక రకంగా పేదరికం, మరొక వైపు కొంచెం కొంచెంగా ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకోవటానికి దాచుకున్న డబ్బు, దాన్నే పెట్టుబడిగా పెట్టి ఈ ఊరికి రోడ్డు వేయిస్తున్నటువంటి కార్యకర్త జమ్మిగారు. చాలా గొప్ప మనసు ఉండాలి కదా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే. ఆమెతో మాట్లాడదాం. అసలు ఆమె ఇంతగా బాధపడటానికి గల కారణాలు ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నిజానికి మా సుమన్ టీవీ నుంచి అందరి తరపు నుంచి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, చాలా మంచి కార్యక్రమం, మంచి మనసుతో. ఎందుకనిపించింది మీ ఊరికి మీరు రోడ్డు వేయాలి, ఇల్లు కోసం దాచుకున్న డబ్బుతో రోడ్డు వేయిస్తున్నారు, ఎందుకు? గర్భిణీలకి హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా ప్రాబ్లం మేడం, ఎందుకంటే రోడ్ లేదు. రోడ్ లేకపోవడం వల్ల గర్భిణీలకి హాస్పిటల్కి చెకప్లకి తీసుకెళ్లాలన్నా చాలా ప్రాబ్లము. అందువల్ల దాని అలాగే బాలిన తల్లికి ఎప్పటికప్పుడు బాగుండదు చిన్నపిల్లలు కాబట్టి, వాళ్ళకి తీసుకెళ్లాలన్నా అర్జెంటుగా తీసుకెళ్లాలంటే మనకి వెహికల్స్ ఉంటే తీసుకెళ్ళవచ్చు కదా మేడం. అలాగనేసి సొంతంగా నేను వేయిస్తున్నాను మేడం. అలాగే పిల్లలు కొంచెం ఎదిగే కొద్దీ స్కూల్లో వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి, మేము వ్యవసాయం చేసేవాళ్ళు మేడం, వ్యవసాయం చేస్తాం కాబట్టి తీసుకెళ్ళి అక్కడ కాసి ఉండి తీసుకురావాలంటే కష్టం అనేసి రోడ్డు సొంతంగా వేస్తున్నాను. అమ్మా, మీరు ఒక కార్యకర్తగా పనిచేస్తూనే ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. మీరేం చదువుకున్నారు? మొదటి నుంచి మీది ఈ ఊరేనా? మాది అమ్మలూరు అరకు మేడం, అరకు పక్కన చిన్న అంజడ. నేను అక్కడే చదువుకున్నాను ఇంటర్, పాడేరు ఇంటర్ అవ్వింది మేడం. తర్వాత ఇక్కడ మ్యారేజ్ అయింది, ఇక్కడ వచ్చి. మీరు పెళ్ళయి ఎన్నాళ్ళు అవుతుంది? ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊరు పరిస్థితి ఏంటి? రోడ్లు కానీ అసలు ఎలా ఉండేది మీరు వెళ్ళి రావటానికి? చాలా ఇబ్బందిగా ఉండింది మేడం, ఎందుకంటే రోడ్ లేదు, అలాగే దగ్గరలో వాటర్ లేదు. మేము బియ్యం తెచ్చుకోవడానికి వెళ్ళినా సరే ఇది రోడ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది. వర్షాకాలం అయితే బాగా ఇబ్బంది. అలాగే అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాలన్నా మేము అక్కడే జోలపుట్లోనే వెళ్ళి తెచ్చుకుంటాం, చాలా దూరం కదా అనేసి. అలాగే వెళ్ళేవారు మరి తప్పదు కదా అనేసి. ఎప్పుడు మీకు ఈ ఆలోచన వచ్చింది అంటే ఇంటి కోసం డబ్బులు దాచుకున్నారు, ఆ డబ్బులతో ముందు ఊరికి రోడ్డు వేస్తే అన్నీ బాగానే జరుగుతాయి, టైంకి వైద్యం అందుతుంది, ఎక్కడికైనా వెళ్ళటానికి మనకి సౌకర్యంగా ఉంటుంది, ఇలాంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది? లాస్ట్ ఇయర్ వచ్చింది కానీ మేడం, నాకు కొంచెం అమౌంట్ తక్కువ ఉండడం వల్ల ఈ సంవత్సరం అయితే పెట్టుకున్నాను మేడం. ఎంతవరకు ఖర్చు అయిందమ్మ? అయింది మేడం, హెల్ప్ చేశారు ఒక, అదే విజయనగరం నుంచి వచ్చి వెంకట్రావు మాస్టర్ చెక్ ఇచ్చారు. ఎంత? 25,000. నాగభూషణ్ సార్ క్యాష్ ఇచ్చారు, ఆ డబ్బులతో కలిపి 2,50 అయింది మేడం.
మీ సొంతగా మీరు దాచుకునే డబ్బు మా సొంత డబ్బులు అయితే 2 అయ్యింది మేడం 2 లక్షలు పెట్టి ఇప్పుడు దాదాపు ఎంత దూరం వరకు ఎన్ని కిలోమీటర్ల వరకు రోడ్ వేయిస్తున్నారు 2.5 మేడం 2.5 కిలోమీటర్ అవును మేడం అంటే అడ్డతప్పలు తిప్పడం వల్ల అంత వచ్చింది మేడం లేకపోతే తక్కువే సో ఇక్కడ ఎక్కువగా ఇంత ఖర్చు అవడానికి కూడా కారణం మేము ఒక 3 కిలోమీటర్ల వరకు కార్ అక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి ఈ ఊరు అబ్బాయి ఈ రోడ్డు వేసిన తర్వాత ఈ గతుకుల రోడ్లు కూడా ఎలా ఉందంటే పెద్ద పెద్ద బండరాళ్ళు చెట్లు వీటిని చీలుస్తూ ఒక రోడ్డు అనేది ఏర్పరచుకున్నారు ఈ ఇక్కడైతే విలేజ్లో వీళ్ళంతా ఉంటున్నారో వాళ్ళ సౌకర్యార్థం ఈమె ఇంత గ్రేట్ ఇనిషియేషన్ తీసుకున్నారు సో ఈ వస్తున్నంతసేపు కూడా గతుకులు గతుకుల్లో చాలా నరకం అనమాట అంతలాగా ఉంది మరి ఇంతకుముందు ఎలా ఉందో మనం ఊహించుకోవచ్చు వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇంతమంది ఉంటున్నారు ఒక్కొక్కరుగా రోడ్డు లేదు నీళ్లు లేవు ఇలాంటి పరిస్థితులు వెళ్ళిపోతున్నప్పుడు బాధ అనిపించేదా చాలా బాధ అనిపించింది మేడం వెళ్ళొద్దు ఎప్పటికైనా రోడ్డు వస్తుంది ప్రభుత్వం చేపిస్తారు అనేసి ఎన్నోసార్లు చెప్పాను మేడం వెళ్ళేవాళ్ళకి కానీ వాళ్ళు పెట్టి పెట్టి మేము అలసిపోయాము ఇంకా ఎన్నిసార్లు పెట్టాలి ఎప్పుడు వస్తుంది ఇక్కడ ఇలాగే నా చనిపోవడం అవుతుంది వేరే ఊరికి వెళ్తే కొంచెం మాకు సదుపాయం దగ్గర వస్తుంది కదా అనేసి చెప్పారు ఇక్కడి నుంచి కొద్ది కొద్దిగా అంటే ఊర్లకి ఒక 2-3 కిలోమీటర్ల దూరం అంతా నడక మీద వెళ్తూ ఉంటారు మీరు ఇంకెక్కడి నుంచి ఇంకెంత విస్తరించాలనుకుంటున్నారు రోడ్డు పక్క గ్రామానికి వెళ్ళడానికి పక్క గ్రామానికి అంటే ఇక్కడ నుంచి 2 ఉంది మేడం అక్కడ నేనే చూసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా రోడ్డు అనేది వేయిస్తున్నారా లేదు మేడం డబ్బులు సరిపోలేదు ఆపేస్తున్నాం చాలా కష్టంగా ఉంది నిజానికి ఈ జేసీపీ ఓనర్ ఎవరో కానీ కొంచెం మీకోసం వచ్చినట్టున్నారు అంటే మీ గ్రామ పరిస్థితి కూడా అర్థం చేసుకోండి అవును మేడం ఎన్ని రోజుల నుంచి వర్క్ అవుతుందండి దగ్గర 13 రోజులు అవింది మేడం 13 రోజులు అయితే ఈ పరిస్థితికి వచ్చింది అవును మేడం ఇంకా వర్క్స్ ఉన్నాయి చేయాలి మేడం ఇంకా ఉంది సో మొత్తానికి మీ అవసరాల కోసం కనీసం అత్యవసర టైంలో హాస్పిటల్కి వెళ్ళడానికి పిల్లలు చాలామంది పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళు స్కూల్కి కూడా వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే డొంకలు పెద్ద పెద్ద బండరాల మధ్యలో వాళ్ళు ఎలా వెళ్ళగలరు మళ్ళీ వీళ్ళని స్కూల్కి ఒక 3 కిలోమీటర్లు డ్రాప్ చేయడానికి ఇంకొకరు వెళ్ళాల్సి వచ్చేది అలాంటి పరిస్థితి ఉండేది అవును మేడం కాబట్టి కొంతవరకు వీళ్ళు చదువుకి దూరమైన పరిస్థితి కూడా మీరు చూసి ఉండొచ్చు ఈ ఊరు ఆడపిల్ల అయినాక మీరు అవును మేడం మ్యారేజ్ అయినాక అవును మేడం సో చివరికి ఏం చెప్పాలనుకుంటున్నారు చాలామంది చూసి ప్రభుత్వాలు కదా ఈ పనులు చేయాల్సింది దాచుకున్న డబ్బులతో మీరు ఎందుకు చేశారు అంటే మీరు ఏం చెప్తారు మా అంటే ఊరు వాళ్ళు ఎక్కడ వేరే ఊరికి వెళ్ళిపోకుండా ఈ జనాభాలు ఎక్కడ వెళ్ళకుండా ఇక్కడ ఉండాలని నా ఉద్దేశం మేడం అలాగే స్కూల్ పిల్లలకి మాకు పిల్లలకి స్కూల్కి తీసుకెళ్ళాలన్నా ఇబ్బంది అనేసి రోడ్డు అంతా సొంతంగా చేయించాం అలాగే పిల్లలకి ఇక్కడైతే లేదు మేడం అంటే రోడ్ లేకపోవడం వల్ల మా తల్లిదండ్రులు ఊర్లో దగ్గర తీసుకెళ్లి జాయిన్ చేస్తున్నాం మీకు ఎంతమంది అమ్మ పిల్లలు నాకు ఇద్దరు మేడం వాళ్ళని ఇప్పటి వరకు స్కూల్కి పంపించే పరిస్థితి ఉందా లేదు మేడం ఇక్కడ నుంచి అయితే కష్టమే మేడం అరకుకి పెద్ద బాబుకి తీసుకెళ్ళి వదిలేన్నాం ఆ రకంగా కూడా ఊరికి మంచి చేయాలి ఒక తల్లిగా తన బాధ్యత పిల్లల్ని చదివించుకోవాలి ఎక్కడ అసలు అవసరం ఏమైనా అవకాశం కూడా లేని పరిస్థితిలో ఉన్నారు ఆమె ఎలా నా పిల్లల్ని స్కూల్కి పంపించాలి నేను అరకులో ఉన్నప్పుడు ఒక ఇంటర్ వరకు నా తల్లిదండ్రులు చదివించారు ఇక్కడికి వచ్చిన తర్వాత నా పిల్లల భవిష్యత్తు నా భవిష్యత్తు నా ఊరు భవిష్యత్తు ఇలా చీకట్లో ఉండిపోకూడదు అనే ఒక మంచి ఆలోచనతో ఈమె చేసిన ప్రయత్నం నిజంగా సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి సో ఈరోజు ఆటోలో మమ్మల్ని మీ ఊరు వరకు తీసుకురాగలిగారు అవును మేడం కదా అవును మేడం మీకు ఎక్కువ ఖర్చు ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఉండడం వల్ల వస్తుంది మరి ఇప్పుడు మళ్ళీ ఇలా తార్ రోడ్ అయితేనే కానీ మీకు ఊరు వాళ్ళతో మాట్లాడిద్దాం ఎందుకంటే ఇక్కడ ఉన్న కష్టాలు వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి అమ్మా రోడ్డు వచ్చింది కదా ఏమనిపిస్తుంది ఇప్పుడు అంతే కొంచెం సంతోషంగా ఉంది బాగానే ఉంది స్కూల్కి పిల్లలకి పంపించడం బియ్యం తీసుకుని రావడం వెళ్ళడం అన్ని బాగానే ఉంది ఇంతకు ముందు చాలా మంది వెళ్ళిపోయారంట కదా ఊర్లో నుంచి రోడ్డు లేదు అదే రోడ్ లేదనేసి వెళ్ళిపోయారు ఉందామని చెప్తే కూడా ఆయన ఇచ్చట్లేదు అందుకే ఒరిసా వెళ్ళిపోయారు ఇక్కడ అందరూ అడవి మీద ఆధారపడి ఉండేటటువంటి జీవితాలు వెళ్ళవి ఒక్క విషయం మనం చెప్పాలంటే మనతో బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు ఇంటి పక్కన ఉన్నవాళ్ళు ఇంటి ఎదురుగా ఉన్నవాళ్ళు మనకు దూరంగా వెళ్ళిపోతే మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా అలాంటిది వీళ్ళంతా గిరిజన బిడ్డలు ఒక ఊర్లో అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు
సౌకర్యాలు లేక ఒక్కొక్కరు అలా వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళ బాధ. ఇక్కడ ఎప్పటికైనా రోడ్లు వస్తాయి, ఎప్పటికైనా మాకు నీటి సౌకర్యం వస్తుంది అని ఆశతో ఈ అడవి తల్లిని నమ్ముకుని ఉండిపోయిన కుటుంబాల కొన్నైతే కొంతమంది ఇప్పటికీ రాలేదు అనే నిరాశతో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వీళ్ళ బాధ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళకి వాళ్ళు ఇంకా చెప్పలేకపోతున్నారు. ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి, ఎందుకంటే మనం ఒడిశా బార్డర్లో ఉన్నాం కాబట్టి వీళ్ళు ఒడియా బాగా మాట్లాడగలుగుతారు తెలుగు కన్నా. సో ఏమంటే అరకులో తను అమ్మ వాళ్ళు ఇంటర్ వరకు చదివించారు కాబట్టి ఆ నాలెడ్జ్తో కానీ ఈ ఊరికి ఏదైనా చేయాలి అని తనకున్న జ్ఞానంతో ఈరోజు రోడ్డు వేయించడానికి ముందడుగు వేశారు, సక్సెస్ అయ్యారు. ఖచ్చితంగా ఇంకా చాలామంది తను చేస్తున్నటువంటి ఈ మంచి పనికి కొంతమంది అమౌంట్ కూడా ఇచ్చి హెల్ప్ కూడా చేయడం జరిగింది. ఇంకా కొంత పెండింగ్లో ఉన్నాయి వర్క్స్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఎప్పటికైనా ముందడుగు వేసి ఈ గ్రామానికి పూర్తి స్థాయిలో రోడ్డు సౌకర్యం కల్పించాలి. ఇప్పటికైతే తను చేసిన ఈ ఇనిషియేషన్కి ఆటో అది అయితే కుదుపులు కుదుపులుగా రాగలుగుతుంది, కానీ పూర్తి స్థాయిలో రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వస్తే మాత్రం వీళ్ళు పండించే పంటలు ఫ్రీక్వెంట్గా సంతల్లోకి వెళ్ళి అమ్ముకోవడానికి, ఇగో ఈ చిన్నపిల్లల్ని అంగన్వాడీ సెంటర్స్కి కానీ స్కూల్స్కి పంపించడానికి, అత్యవసరంగా ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా పురిటి నొప్పులు వచ్చినా ఇమీడియట్గా సకాలంలో హాస్పిటల్కి వెళ్ళటానికి, ఒకటి కాదు ముందు ఒక రోడ్డు ఒక ఊరు నుంచి మరొక ఊరికి కనెక్టివిటీ అనేది ఉంటే ఎన్నైనా చేయొచ్చు. ఆ గ్రామం డెవలప్ అవ్వటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఆయనతో కూడా మాట్లాడదాం, నేను కొంచెం తెలుగు బాగానే మాట్లాడతారు. నమస్తే, మీ పేరు? నా పేరు గోపాల్. మరి ఇంతకు ముందు అసలు రోడ్డు లేదు, నీళ్లు కూడా లేవు. నేను చూసాను ఆ ఎదురుగుంటా జోరాపుట్టు రిజర్వాయర్ ఉంది, అక్కడి నుంచి వస్తున్న వాటర్ని వీళ్ళు తెచ్చుకుంటున్నారు. అది కూడా చాలా ప్రయాసపడి ఒకేసారి రెండు మూడు దొంతులుగా తలపైన పట్టుకొని తెచ్చుకుంటున్నారు కొండపైకి. చాలా కష్టాలు, ఎందుకంటే ఇక్కడ వర్ణించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఒక 3 కిలోమీటర్లు వెనక అతను కారు అక్కడ పార్క్ చేసి ఇతను చాలా కష్టం మీద ఈ గతుకుల రోడ్డు మీద మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితిలో వీళ్ళు జీవితాలు ఉన్నాయి. ఏమనిపిస్తుంది ఇప్పుడు రోడ్డు వచ్చింది కదా? ఇప్పుడైతే రోడ్డు వచ్చింది మేడం, బాగుంది. కాకపోతే అప్పట్లో బాగాలేదు అసలు ఎలా జీవిద్దాం ఇక్కడ అనేది. కానీ ఇప్పుడు ఆశా వర్క్ ద్వారా రోడ్డు వచ్చింది, పర్లేదు. ఇప్పుడు జోలపు మాకు ప్రచారం వెళ్ళాలన్నా ఏమైనా తీసుకొని రావాలన్నా ఇప్పుడు బాగుంది, చాలా సంతోషం. అప్పుడు ముందు ఉండేరు ఇక్కడ జనాలు ఉండేవారు, వాళ్ళు రోడ్డు సదుపాయం లేదనేసి బయట అందరు వెళ్ళిపోయారు. 5-6 కుటుంబాలు ఉండేవి, మాకు పిల్లలు, ఇది చూడు పిల్లలు, ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు అంటే 5 సంవత్సరాల దాకా అలాగా మేము జోలపుట్టి ఇక్కడ చదివించాము. రోజు 3 కిలోమీటర్లు నడవాలి, ఇక్కడ నడిపించాలి. వెలిగిపు కొంచెం పర్లేదు, రోడ్డు అయింది, బళ్ళు కానీ తీసుకొని తీసుకెళ్ళి బాగుంటుంది. మరి ఇంతకుముందు ఇప్పుడు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళలేదా? ఈ ఊరికి రోడ్డు లేదు, వేస్తామన్నారా, కరెంట్ ఇచ్చినట్టున్నారు కదా, మరి అప్పుడు రోడ్డు గురించి మాట్లాడలేదు. కరెంట్ అయితే ఇచ్చారు, 4 సంవత్సరం అయింది కరెంట్ వచ్చి, అది కూడా కష్టానికి వచ్చింది అడిగాము. ఇప్పుడు రోడ్డు గురించి కూడా చాలా మందికి చెప్పాము, పట్టించుకోవట్లేదు ఎవరు. అసలు శంక్షన్ అయిన రోడ్డు కూడా వేయట్లేదు మేడం. అసలు ముందు ఒక 4 సంవత్సరం ముందు శంక్షన్ అయింది రోడ్డు, ఎవరు ముందుకు రావట్లేదు. ఇక్కడ చెయ్యాలి మనిషి. మీ తోట గొడ్డి పుట్టు ఈ ఊరు 4 సంవత్సరాల క్రితం ఏర్పడింది, కరెంట్ ఇచ్చి కూడా 4 ఏళ్ళే అవుతుంది అంటున్నారు. దగ్గర దగ్గర 30 సంవత్సరం అయిపోయింది. 30 సంవత్సరం దాకా అయిపోయింది. ఏం చేస్తుంటారు మరి, రోడ్డు లేదు, ఏమీ లేదు, పక్క ఊరికి వెళ్ళలేరు, మరి మీకు ఆధారం ఏంటి? ఏమైనా పంటలు పండించడమా? పంటలు, వ్యవసాయ పంటలు పండించి మళ్ళీ ఎలా ఉండిపోవడం. అదే కనీసం వాటిని అమ్ముకోవడానికి కూడా వెళ్ళడానికి పరిస్థితి, ఇక్కడ నుండి మోయాలి మేడం, మోసుకోవాలి అంతా. మోసుకుంటేనే మాకు ఆధారం. అన్ని కష్టాలు చూస్తున్నారు, ఇప్పుడు కొంచెం రోడ్డు సౌకర్యం రావటం చాలా హ్యాపీగా సంతోషంగా. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మాకు రోడ్డు అయింది, అందరు వస్తున్నారు, పర్లేదు. ఇప్పుడు అప్పుడు ముందు అయితే చాలా ఇబ్బంది ఉండేది. నిజానికి ఈ మాత్రం రోడ్ లేకపోతే మేము కూడా ఇక్కడికి రాలేదు. మీ ఊరు ఉంది అని కూడా ఎవరికి తెలియదు. అసలు తెలియదు. అసలు సమా ఫైనల్గా మీరేం చెప్తారు ప్రభుత్వం కానీ ఇప్పటికైనా ఇంకెవరైనా సపోర్ట్ చేస్తే ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీ ఊరికి? అందరికీ నేను వేడుకుంటున్నాను మేడం, మాకైతే రోడ్డు ఖచ్చితంగా వేయించాలని ప్రభుత్వానికి మరి నేను వేడుకుంటున్నాను. రోడ్డు శాంక్షన్ అయిందని ఏమైనా చెప్పారా? వచ్చి కొలుసుకొని వెళ్ళారు మేడం, రోడ్ కొలుసుకొని వెళ్ళారు. వచ్చి 2 రోజులు అలా కొలుసుకొని వెళ్ళి కొలుసుకొని వచ్చి చూసి వెళ్ళిపోయారు మేడం. అప్పటి నుంచి రావడం అనేది లేదు.
అదే మీరు ఎందుకు రావట్లేదు అంటే అప్పుడు కొలిసిన వాళ్ళకి అడిగాం ఒకసారి ఎందుకు రావట్లేదు అదే మీరు కొలిసేసి వెళ్ళారు కదా రోడ్ శాంక్షన్ అవ్వింది అనేసి అంటే కొండ కదమ్మా బండరాయి లేకపోతే వెళ్తే మాకు కాంట్రాక్ట్ తీసుకున్నా మాకు డబ్బులు మిగిలవు అందులోనే సరిపోతాయి అనేసి అన్నారు మేడం అది కాంట్రాక్టర్ చెప్పిన ఆన్సర్ అంటే కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నా సరే డబ్బులు మిగిలవు అని చెప్పారు మేడం అందుకు ఎవరు ముందుకు రావట్లేదు మేడం అందుకే కష్టపడి చేపిద్దామని చేయించండి మీ పేరండి సంతోష్ అండి సంతోష్ చదువుకున్నారా చదువుకున్నాను ఇంతకు ముందు మరి మీ ఊరికి రోడ్లవి లేవు కదా ఇది ఈ ఊరు ఎన్నమేది పక్క ఊరా పక్క ఊరండి పక్క ఊరా ఎంత దూరం 2 కిలోమీటర్ నారా ఉంటుంది మరి ఈ ఊరు పై నుంచి వెళ్ళాలా మీరు వెళ్ళాలంటే ఆ ఇలా కూడా వెళ్ళొచ్చు అండి అటు పక్క నుంచి కూడా వెళ్ళాలని అవుతుంది మరి రోడ్డు సౌకర్యం లేదు రోడ్ ఫెసిలిటీ లేదు కదా ఎలా ఉండేది అప్పుడు ఎక్కడైనా వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి లేకపోతే ఆ బోట్తో అదే పడవతో వెళ్ళాలి అలా తిరిగేవాళ్ళం అండి చదువుకోవడం నడుచుకుంటే వెళ్ళి అటు నుంచి 5 కిలోమీటర్ మొత్తం నడుచుకుంటే అవునండి ఇప్పటికి వచ్చింది రోడ్డు అండి మళ్ళీ 2 కిలోమీటర్లు వస్తే ఇంకా బాగుంటుంది ఇంకా మీ ఊరికి కూడా వస్తే బాగుంటుంది అవునండి ఈ ఊరు నుంచి ఇంకా ఆ ఊరికి కూడా రోడ్డు ఉంటే బాగుంటుంది అవునండి నమస్తే మీ పేరు శీశ కామరాజు ఊరు ఎప్పుడు వచ్చింది అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఉంది మీ ఊరు 35 అంటే మరి అప్పుడు రోడ్ అది లేదు ఎలా రోడ్ అది లేదు కదా లేదు ఇక్కడ వస్తే రోడ్ లేదు ఏట్ లేదు మా ఇమ్మది ఉన్నారమ్మా చాలా కష్టం చాలా మంది వెళ్ళిపోయారా ఊరు నుంచి ఊరు వెళ్ళిపోయారు ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు అక్కడ వస్తే ఇక్కడ నేను కూర్చున్నారు వీడు ఆడు నేను కూర్చున్నారు మా కార్యకర్త జమ్మమ్మ జమ్మమ్మ పకాయిలా బొలిగురు ఆమె కరెక్ట్ సుమకు చెప్పాను కదా ముందే మీకు ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అని తెలుగు అయితే వాళ్ళు పక్కాగా మాట్లాడలేరు ఇక ఈ పిల్లలంటే చక్కగా కొంచెం దూరం వెళ్ళి చదువుకున్నారు కాబట్టి ఆ మాత్రం మాట్లాడగలుగుతున్నారు మనతో అమ్మా మీ పేరు శీశా కిరణ్ కిరణ్ మరి రోడ్డు లేదు ఇంతకు ముందు వరకు ఇప్పుడు రోడ్డు వచ్చింది ఆ పక్క ఊరికి కూడా రోడ్డు వేయాలని మీ వాళ్ళందరూ అంటున్నారు మరి నువ్వేం చెప్తావు గవర్నమెంట్కి రోడ్ రావాలని మేము కూడా చెప్తాం ఇంకా దానికి మించి ఏం లేదు రోడ్ వస్తే మరి ఇప్పుడు అమ్మా నాన్న వాళ్ళు పండించిన పంటలు ఏవైనా అమ్మాలన్న కూడా ఎలా వెళ్ళే వాళ్ళు ఇంతకు ముందు నడుచుకుంటూ మోసుకుంటూ తీసుకెళ్ళి అమ్ముకుంటూ అలా చేసుకునేవాళ్ళు సో మీ చదువులు కూడా అలాగే కష్టం అయిపోయింది అలాగే నడుచుకుంటూ వెళ్తూనే అలా చేస్తుంది మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు గవర్నమెంట్కి మాకు ఏం చెప్పాలేము రోడ్ వస్తే బాగుంటుంది అని చెప్తాం రోడ్డు ఇంకేమైనా ఇబ్బంది ఉంటే చెప్తుంటాం వాటర్ ప్రాబ్లం ఉందా వాటర్ కూడా ప్రాబ్లం ఉంది కానీ గడ్డ దగ్గర ఉంది కదా గడ్డ దగ్గర నుంచి తెచ్చుకుంటాం మోసుకుని వెళ్తున్నాం అది ఇక్కడ ఊర్వ గ్రామస్తులు కోరుకునేది ఒకటే ముఖ్యంగా ఈ కార్యకర్త ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు మాలా ఇలా ఉండిపోకూడదు ఎందుకంటే చదువుకి వాళ్ళు చాలా దూరం అయి ఉన్నారు కనీస అవసరాలు లేక చదువుకు దూరం అయి ఉన్నారు మంచి వైద్యానికి దూరం అయి ఉన్నారు ఇలాంటి పరిస్థితిలో మా విలేజ్ ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు కనీస అవసరాలు త్రాగునీరు ఒకటి సమస్య ఇక్కడ ఉంది రోడ్డు పూర్తి స్థాయి రోడ్డు ఒకటి ఇంకా వీళ్ళకి అందుబాటులో స్కూల్ అనేది కూడా అవసరం ఎందుకంటే 3 కిలోమీటర్లు ఈ పిల్లల్ని రోజు డ్రాప్ చేసి మళ్ళీ అక్కడ వరకు వెయిట్ చేసి మళ్ళీ తీసుకురావడం అంటే మరి వీళ్ళు వాళ్ళ ఆధారం కుటుంబం గడవాలంటే వాళ్ళు ఎప్పుడు పనికి వెళ్తారు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ లెవెల్లో అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది